హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదావరి స్టైల్ కార్నర్ నేను మీ లక్ష్మి ఈరోజు కాలీఫ్లవర్ పువ్వు చిక్కుడు గింజలతో కర్రీ వండబోతున్నాను మీరు తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా ఒక కప్పు చిక్కుడు గింజలు తీసుకోవాలి విడిగా అమ్ముతారండి ఇవి తర్వాత కాలీఫ్లవర్ పువ్వు చిన్నది తీసుకున్నాను దాన్ని శుభ్రంగా మనము రెమ్మల కింద తీసుకుని పక్కన పెట్టుకోవాలి శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఐదు ఆరు పచ్చిమిర్చి స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఒక మూడు చిన్న మీడియం సైజు ఉల్లిపాయలు ముక్కలు కోసుకోవాలండి రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి తర్వాత ఒక గ్యాస్ ఆన్ చేసుకుని బాన్లు పెట్టుకుని పాన్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుని వేపుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసుకున్నాను తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత మనం టమాటా ముక్కల్ని వేసేసుకోవాలండి టమాటా ముక్కలు కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చాలా ఈజీ అండి కర్రీ రెగ్యులర్గా కూడా చేసుకుని తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కాలీఫ్లవర్ పువ్వుని వేసేసుకుంటున్నాను వీటిని బాయిల్ చేయలేదండి పచ్చిగానే వేసుకుంటున్నాను శుభ్రంగా వాష్ చేసేసిన వాటిల్ని అలా వేసుకుంటున్నాను ఏంటంటే మనం ముందుగా అందుకనే టమాటా ముక్కలు వేసుకున్న వెంటనే కాలీఫ్లవర్ పువ్వు వేసుకోవాలి తొందరగా ఉడకడానికి ముందుగా మనం వాటర్లో బాయిల్ చేసి వేసుకున్నామంటే దాంట్లో ఉండే టేస్ట్ అంతా పోతుందని చెప్పి నేను వాష్ చేసేసుకుని వేసుకున్నాను తర్వాత ఒక ఆ స్పూను పసుపు వేసుకున్నానండి మనం టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు పసుపు కొంచెం వేగిన తర్వాత ఈ చిక్కుడు గింజలు కూడా వేసేసుకుంటున్నాను చిక్కుడు గింజల్ని విడిగా కూడా అమ్ముతారు ఇవి చిక్కుడుకాయల నుంచి తీసినవి కాకుండా బాగా విడిగా కూడా బీన్స్ అని అమ్ముతారండి వీటి కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుని స్లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి అప్పుడు కొంచెం వాటర్ అనేది దిగుతుంది ఆ తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి మనం స్లో ఫ్లేమ్లో పెట్టి ఒక గంట సేపు ఈ కుకింగ్ చేసుకున్నామంటే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది మనకి అడుగు మాడకుండా చక్కగా ఉడుకుతుందండి మూత పెట్టుకుని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసిన తర్వాత మనం సాల్ట్ వేసిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ ఏమైనా ఎక్సస్ వాటర్ ఉంటే బయటకు వస్తుంది మన కూరగాయల్లో వాటర్ అనేది ఉంటుంది వాటర్ శాతం ఆ తర్వాత మనం కారం వేసుకోవాలి నేను టూ స్పూన్స్ కారం వేసుకున్నానండి మన స్పైసెస్ని ఎంత లైక్ చేస్తే దాన్ని బట్టి వేసుకోవాలి కర్రీకి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఆ తర్వాత వాటర్ పోసుకోవాలి నేను ఇప్పుడు చూపిస్తున్న గ్లాస్తో టూ గ్లాస్ వాటర్ పోసుకున్నానండి మనం స్లో ఫ్లేమ్లో పెట్టి ఉడకపెట్టుకున్నాం కాబట్టి ఆల్మోస్ట్ చాలా వరకు కుక్ అయిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోతుంది ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అవ్వడానికి ఇంకా మనకి కొంచెం గ్రేవీ రావడానికి వాటర్ వేసుకోవాలి తర్వాత మధ్య మధ్యలో తీసి ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ దగ్గరకు వచ్చేస్తుంది ఆ తర్వాత కొత్తిమీర వేసుకుని మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే మీడియం ఫ్లేమ్లో మనకి కూర అనేది రెడీ అయిపోతుంది కాలీఫ్లవరు చిక్కుడు గింజలు కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారు కదండి గ్రేవీతో చాలా చక్కగా రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలోకి తిన్నా బాగుంటుంది ఇంకా చపాతీస్లోకి రోటీస్లోకి దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్